అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం పట్ల మంత్రి కేటీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు మరింత బలం చేకూర్చే విధంగా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారని చెప్పారు. హైదరాబాద్ నగర విస్తరణ, నగర భవిష్యత్తుపై స్పష్టమైన విజన్ ఉన్న సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో నగర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే శాంతి భద్రతల సమస్యపై ప్రధాన దృష్టి సారించిన ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగానికి ఆధునిక వసతులతో పాటు పెద్ద ఎత్తున నిధులను అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎన్ఆర్డీపీ లాంటి ప్రత్యేక కార్యక్రమాలతో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తూ వచ్చామన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను ఉపయోగంలోకి తీసుకొచ్చామన్నారు. ప్రత్యేక చొరవతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయగలిగామన్నారు మంత్రి కేటీఆర్. రెండవ దశ మెట్రో రైల్ కోసం వేగంగా ప్రణాళికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో అవి త్వరలోనే కార్యరూపం దాలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.